ఫ్రెండ్స్, వెల్కమ్ టు వనీ వంటిల్లు. ఈరోజు వనీ వంటిల్లో బాంబే చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ బాంబే చట్నీ దోశ, ఇడ్లీ, పూరి దేనిలోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా, ఈజీగా, తక్కువ సమయంలో చేసేసుకోగలుగుతాం. బాంబే చట్నీకి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 4-5 స్పూన్లు తీసుకుని ఇలా పలుసగా కొంచెం వాటర్ వేసి ఉండలు లేకుండా ఇలా పలుసగా కలిపి పెట్టేసుకోండి. అదేవిధంగా ఒక టమాటాని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా ముక్కలు కోసి పెట్టుకోండి. ఒక 2 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా ముక్కలు కోసి పెట్టుకోవాలి. అదేవిధంగా తాలింపుకి ఆవాలు, జీలకర్ర, 2 మిరపకాయలు, అదేవిధంగా 1/2 టీ స్పూన్ పసుపు, మీ స్పైస్ని బట్టి చిల్లీ పౌడర్ తీసుకోండి. నేను 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్ తీసుకున్నాను. అదేవిధంగా 1/2 టీ స్పూన్ గరం మసాలా కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న, కొత్తిమీర, కరివేపాకు, టేస్ట్కి తగినంత సాల్ట్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. స్టవ్ ఆన్ చేసేసుకుని బాండీ పెట్టుకుని దానిలో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక తాలింపు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, 2 మిరపకాయలు వేసేసుకోండి. తాలింపు వేగాక కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకోండి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా వేసి వేయించుకోండి. ఇప్పుడు మీ టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసేసుకోండి. ఆనియన్స్ కొద్దిగా వేగాక ఈ టమాటా ముక్కలు కూడా వేసేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక 4 నిమిషాలు ఆ టమాటాలంతా సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించండి. టమాటా మనకి బాగా మెత్తగా ఉడికింది కదా. ఇప్పుడు దీనిలో మనం పసుపు, కారం, గరం మసాలా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ శనగపిండిని కూడా వేసేసుకోవాలి. దీనిలో ఇప్పుడు 2 కప్పులు వాటర్ వేసేసుకోండి. చూసారు కదా, వాటర్ పోసాక ఇలా తిప్పుకుంటూ మనకి శనగపిండి అనేది త్వరగా చిక్కబడిపోతుంది. మీకు ఎంత థిక్నెస్ కావాలో అంత థిక్నెస్ వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇలా తిప్పుకుంటూ చిక్కబడివ్వాలి. చూసారు కదా, మనకి చాలా వరకు చిక్కబడింది. ఇంకొంచెం చిక్కబడితే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇలా తిప్పుకుంటూ అడుగంటకుండా లో ఫ్లేమ్లో చిక్కబడినివ్వండి. ఈ థిక్నెస్ ఉంటే మనకు సరిపోతుంది. ఇది ఆరేసరికి ఇంకొంచెం గట్టి పడుతుంది కాబట్టి ఈ థిక్నెస్తో తీసేసుకుంటే సరిపోతుంది. మీకు ఒకవేళ గట్టిగా అయిపోయింది అనుకుంటే కొంచెం హాట్ వాటర్నైనా యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ కట్టేసే ముందు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర వేసేసుకుని మనం ఒక్కసారి కలిపేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మనకి బాంబే చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూసారు కదా, మనకి ఈ చట్నీ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం వనీ వంటిల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.